ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మునుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి తెలియజేస్తున్న రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తున్నాను. రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీ నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. సక్రమమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీకు పని మీద ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో అది మాత్రం చెడదు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా మీ పని మీరు చేసుకుపోతారు. మంచి ఫలితాలు సాధించి శత్రువర్గానికి మిమ్మల్ని విమర్శించే వర్గానికి తగిన గుణపాఠం చెప్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సానుకూలపడతాయి. అయితే ముహూర్తాలు లేని కారణం చేత ఎప్పుడు వివాహం చేయాలి అనే విషయం మీద చర్చలు జరుగుతాయి. వైద్య సంబంధమైన విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇలాంటివన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇంటర్వ్యూలో మీ ప్రతిభా పాఠవాలను చూపించి ప్రదర్శించి మంచి ఉద్యోగాన్ని దక్కించుకోగలుగుతారు. సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. సంతాన సంబంధం విషయాల్లో అన్నీ బాగున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలు ధిక్కరించి మాట్లాడటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా 2-వీలర్ వెహికల్ కొనిపెట్టమని, స్మార్ట్ ఫోన్ కొనిపెట్టమని, స్నేహితులతో తిరగటం ఇవన్నీ మీ మనోవేదన కారణమవుతాయి. వీటికి పరిష్కార మార్గాలు మీరు తెలుసుకుంటారు. ఏం చేయాలో అది చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. కానీ చిన్నపిల్లల్లో ఇంత కోపం ఎందుకు వస్తుందా అని మీకు అర్థం కాదు. వాళ్ళు అడిగినవి కొనిపెట్టేటువంటి మనసు లేక కాదు, శక్తి లేక కాదు. దానివల్ల వాళ్ళు మరింతగా ఇబ్బందులకు లోనవుతారని మీరు ఆలోచిస్తారు. కానీ వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలతో పాటు క్రమశిక్షణాయుతమైన జీవితం గురించి కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలని మీరు ఆలోచన చేస్తారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ
బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.